సరే ప్రియులారా, మరి యొక్క నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించినందుకు ప్రభుకు స్తోత్రములు. 2024 సంవత్సరం డిసెంబర్ నెల ఆఖరి నెలలో 9వ దినంలో మనకు ఇచ్చిన ప్రవేశాన్ని బట్టి ప్రభును స్తుతిస్తాం. మరి దినం ఉదయకాల వేళ కాన్ఫరెన్స్ ను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. చేరవచ్చిన ప్రియులందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మన మధ్య విజయవాడ నుంచి రెడ్డమ్మ ఉన్నాడు, ప్రారంభ ప్రార్థన చేస్తారు. అన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు నాయన, స్తోత్రాలు. మా జీవితంలో మమ్మల్ని ప్రేమించి మరి ఒక నూతనమైన దినాన్ని మాకు ఇచ్చారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. ఎంతోమంది సేవకులు పెద్దలైన వారితో కలిసి ఆమెన్ అని చెప్పే గొప్ప భాగ్యం ఉదయకాల సమయంలో లేచి వేకొని వందనాలు చెప్పుకునే అవకాశం ఇచ్చారు. అందుకని మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినమంతట్లో నాయన మీ కృపాక్షేమాలు ఈ వారం మొదలు ప్రారంభం నాయన ఈ వారం అంతట్లో మీ కృపాక్షేమాలు మా వెంట రానియండి. అంత మాత్రమే కాదు కానీ ప్రత్యేకంగా నాయన ఈ దిన కార్యక్రమాన్ని, ఉదయకాల సమయంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని పెద్దలు మా ప్రియులు ఆదినారాయణ గారి అధ్యక్షతలో నాయన మా తండ్రి నిర్వాహకులు బర్ణబాస్ గారిని బట్టి కూడా మీకు స్తోత్రాలు. వారి కుటుంబాలు బిడ్డలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ కార్యక్రమాన్ని కీర్తన చేయవలసిన వారు, కీర్తన పాడవలసిన వారిని, వాక్య పరిచర్య జరిగించవలసిన వారిని కూడా మీ దివ్యమైన హస్తాలకు అప్పగించుకుంటూ చక్కని కార్యక్రమం డిస్టర్బెన్స్ లేకుండా జరగడానికి మీరు సహాయం చేసి మీ దాసులను బలపరచుకోండి. నడిపిస్తున్న మీ దాసులకు కూడా మంచి అయా నడిపింపు దయచేయండి. ఎక్కడ ఎలాగో ఏం మాట్లాడాలో, ఎలా నడిపించాలో, నడపడానికి తగిన జ్ఞానము, ఆలోచన కూడా మీరు దయచేయండి. సమస్తము మీ జీవమూల హస్తాలకు అప్పగించుకుంటూ స్తోత్రాలు చెల్లిస్తూ క్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 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 వందనాలన్నా. థ్యాంక్ యూ అన్న. రైట్. ఈ దినం మరి పాట పాడడానికి కేటాయించినటువంటి సహోదరులు బనగానపల్లి నుంచి మధు బ్రదరు ఉన్నారా? బ్రదర్ వచ్చినారా? వందనాలు అంకుల్. వందనాలు. ఓకే, పాట పాడండి. ఒక రెండు మూడు చరణాలు. ఓకే ఓకే అంకుల్. వాయిస్ బాగుంది కదా అంకుల్? బాగుంది బాగుంది. ఓకే, థ్యాంక్ యూ అంకుల్. ఈ ఉదయకాలం జూమ్లో చేరవచ్చిన పెద్దలకు, దేవుని దాసులకు, సోదరి సోదరులందరికీ వందనాలు. తండ్రి, నీ ప్రేమను నా మదిలో తలచిన, నా హృదయం స్తోత్ర గీతం పాడెను అనే కీర్తన పాడుకుంటూ ప్రభుని మయంపరుచుదాం. తండ్రి, నీ ప్రేమను నా మదిలో తలచిన, తండ్రి నీ ప్రేమను నా మదిలో తలచిన, నా హృదయం స్తోత్ర గీతం పాడెను, నా హృదయం స్తోత్ర గీతం పాడెను. ఏమి అగలను నీ ప్రేమకు, ఆ శిల్వ ప్రేమకు, ఏమి అగలను నీ ప్రేమకు, ఆ శిల్వ ప్రేమకు. తండ్రి, నీ ప్రేమను నా మదిలో తలచిన, నా హృదయం స్తోత్ర గీతం పాడెను, నా హృదయం స్తోత్ర గీతం పాడెను. తండ్రి, నీ ప్రేమను గురి లేక నేను తిరుగాడుచుండ, పరలోక దారి చూపించితివి. గురి లేక నేను తిరుగాడుచుండ, పరలోక దారి చూపించితివి. చెడిపోయినా చేర్చుకుంటివి, చెడిపోయినా చేర్చుకుంటివి,
కలుషమే కడిగిన కరుణ రూపమా, కలుషమే కడిగిన కరుణ రూపమా, తండ్రి నీ ప్రేమను నామాదిలో తలచిన నా హృదయం స్తోత్ర గీతం పాడెను, నా హృదయం స్తోత్ర గీతం పాడెను. ఏమివ్వగలను నీ ప్రేమకు, ఆ శిల్వ ప్రేమకు, ఏమివ్వగలను నీ ప్రేమకు, ఆ శిల్వ ప్రేమకు, తండ్రి నీ ప్రేమను. ఏ తోడు లేక ఏకాకిగా నీ నీడలో నన్ను ఓదార్చితివి, ఏ తోడు లేక ఏకాకిగా నీ నీడలో నన్ను ఓదార్చితివి, పడిపోయినా నిలుపుకుంటివి, పడిపోయినా నిలుపుకుంటివి, శరణమై నిలిచిన పరమదైవమా, శరణమై నిలిచిన పరమదైవమా, తండ్రి నీ ప్రేమను నామాదిలో తలచిన తండ్రి నీ ప్రేమను, నా మాదిలో తలచిన నా హృదయం స్తోత్ర గీతం పాడెను, నా హృదయం స్తోత్ర గీతం ఆడెను. ఏమివ్వగలను నీ ప్రేమకు, ఆ శిల్వ ప్రేమకు, ఏమివ్వగలను నీ ప్రేమకు, ఆ శిల్వ ప్రేమకు, తండ్రి నీ ప్రేమను నామాదిలో తలచిన నా హృదయం స్తోత్ర గీతం పాడెను, నా హృదయం స్తోత్ర గీతం పాడెను, తండ్రి నీ ప్రేమను. అంకుల్ వందనాలు అంకుల్. చక్కని పాట పాడి వినిపించిన సోదరుల మది గారికి మరి కాన్ఫిడెన్స్ తరఫున వందనాలు. వందనాలు. రైట్. మన మధ్యన ఇప్పుడు కర్ణాటక రాష్ట్రం హుబ్లీ నుండి పెరుమాళ్ళ జయచంద్రరావు అన్న మన మధ్య ఉన్నారు. వాక్యం అందించడానికి సిద్ధంగా మరి వాక్య సహాయం కోరుతూ చిన్న ప్రార్థన చేసుకుందాం. మన మధ్యన ఎస్ ప్రసాద్ జీపీడీ అని ఉంది, గుడిపాడే మరి ఎటు తెలియదు నాకు. ఎస్ ప్రసాద్ గారు వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు. గోసపాడు గోసపాడు ఎస్ ప్రసాద్ గారు ప్రార్థన చేయండి. ఆడియో సమస్య ఉంది అన్నకి. సరే సరే ఇంకో పేరు చెప్పండి. సరే ఇంకో పేరు అయితే ఎస్ ప్రసాద్ గారు లేదంటే శ్రీనివాస్ గారు టీజీ ప్రేయర్ ఉంది. శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు శ్రీనివాస్ అన్మ్యూట్ గారు అన్మ్యూట్ కండి. శ్రీను అన్మ్యూట్ అవ్వండి.
సరే ఇంకో పేరు చెప్పండి అన్న. సరే సరే అయితే మన మధ్యన ప్రభుదాస్ ఉన్నారు, ప్రభుదాస్ అన్న వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు. ప్రభుదాస్ అన్న ప్రార్థన చేసుకుందాం. కృపాశక్తి సంపన్నుడా మా జీవాధిపతి వాయుమోచకుడ, స్తోత్రములు మా రక్షకుడు యేసుక్రీస్తు నామమున మీరు పూజించి స్తుతించి గణపరుస్తున్నాం. ఉదయకాలం జూమి యాప్లో మరొకసారి మమ్మల్ని సమకూర్చారు, స్తోత్రములు. ఇంతవరకు పాటల ద్వారా నన్ను స్తుతించి గణపరచడానికి సహాయం దయచేశారు. తిరిగి వాక్య పరిచయలో ఉంటుండగా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. వాక్యం అందించి నిదాసులను మీరు బలపరిచి వాడుకోండి నాన్న. ఇక్కడ సమయాన్ని అనుగ్రహించండి. తేడా జూమ్లో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా సహాయం దయచేయండి. తా చేరవలసిన నిబిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నా. నడిపించే ప్రజలు ప్రియులు ఆదరణ బట్టి గణపరుస్తున్నాం. అంతేకాదు విశేషంగా ఇంత విషయమై ప్రయాసపడుతున్నా మా ప్రియులు నీ దాసులు తండ్రి బన్నవసనను కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. విశేషంగా చేరి వచ్చిన ఈ పిల్లలైన మనం తండ్రి విని వాక్యంని గ్రహించి అలా జీవించి నిన్ను మహిమపరచడానికి మనం వేడుకుంటూ ఇక్కడ సమయాన్ని అనుగ్రహించి మిమ్మల్ని మీరు మహిమపరచుకొని మాతో ఉండమని మా విమోచకుడు మా రక్షకుడు నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన ప్రభుదాసన వందనాలన్నా. వందనాలన్నా. మరి ఇప్పుడు మన మధ్య దేవుని సేవకులు పరిమళన జయచంద్రరావును ఉన్నారు. మరి సమయాన్ని అన్నకు అప్పగిస్తున్నాను. అన్న వాక్యం అందిస్తుండగా మనం అందరం మీట్ లో ఉండి శ్రద్ధగా విందాం. వందనాలన్నా. వందనాలన్నా. వందన. ప్రభునందు ప్రేమేణ సోదరి సోదరులారా, దేవుని మహాకృపను బట్టి దేవుడు మనల్ని ప్రేమించి మరి ఒక నూతన దినాన్ని మన జీవితాలలో ఇచ్చాడు. 2024 ఆఖరి నెలలో మనకు ప్రవేశాన్ని ఇచ్చాడు. సంవత్సరం అంతా తోడుగా ఉన్నాడు, ప్రతి విధమైన కీడు నుంచి విడిపించాడు, సకల ఉపద్రవముల నుంచి తప్పించాడు. ఎన్నో ప్రమాదాలు, ప్రకృతి విపత్తులు, భూకంపాలు, యుద్ధాలు ఈ భూమి మీద సంభవిస్తూ ఎంతోమంది మరణానికి లోనయ్యారు. కానీ ఆయన పిల్లలమైనటువంటి మనం క్షేమంగా ఉండినట్లుగా తన కరుణాహస్తాన్ని మన మీద చాచి తన చేతి నీడలో మనల్ని దాచి తన చేతితో మనల్ని కప్పి మన ఆయుస్సును పొడిగించి మనకు ఆరోగ్యాన్ని ఇచ్చి ఉదయకాలం వేళ దేవుని దాసులు ఏర్పాటు చేసినటువంటి జూమ్ ప్రోగ్రాంలో మనమందరం కూడా చేరి ప్రభువును ఘనపరచునట్టుగా మన దేవుడు మనకు చేసిన సహాయమునకై మన ప్రభువును ఎంతైనా స్తుతించబద్ధులమై ఉన్నాం. జూమ్ కార్యక్రమంలో చేరినటువంటి పెద్దలకు, నిర్వాహకులకు, అధ్యక్షులకు, గాయకులకు, సోదర సోదరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నా. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 2:29 చదువుదా. అపోస్తలుల కార్యముల గ్రంథము 2:29. సహోదరులారా, మూల పురుషుడగు దావీదును గురించి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును.
అతడు చనిపోయి సమాధి చేయబడెను. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడవైనటువంటి తండ్రి, ప్రేమ కలిగినటువంటి దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నా. ఈ ఉదయకాలం మీ పిల్లలమైనటువంటి మేము జూమ్ ప్రోగ్రాములో సహవాసంగా చేరడానికి మీరు ఇచ్చిన భాగ్యమును బట్టి వందనాలు. మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు, మా జీవితాలలో తోడుగా ఉంటూ ఉన్నారు, మమ్మల్ని కాపాడుతూ ఉన్నారు. మేము ఇంకా బ్రతికి ఉన్నాము అంటే మా పట్ల మీ యొక్క చిత్తం ఏదో ఉంది, మీ పని ఏదో చేయవలసినటువంటి బ్యాలెన్స్ మిగిలి ఉంది. అందుకోసమే మా జీవాన్ని మీరు పొడిగిస్తూ ఉన్నారు. ఏ పని అయితే ఇంకా మేము చేయవలసి ఉందో ఆ పని చేయడానికి చాలినటువంటి కృప మాకు అనుగ్రహించండి, ఆసక్తిని కూడా దయచేయండి. ఆయా స్థలాల్లో ఒకరికొకరం వందల కిలోమీటర్ల దూరంగా ఉన్నా కూడా ఒకే స్థలంలో మేము కూడుకొని ఈ విధంగా సహవాసం చేస్తూ ఉన్నాం అని అనుభూతి కలిగేటువంటి ఒక చక్కటి టెక్నాలజీని మాకు దయచేసినందుకే వందనాలు. ఒకరికొకరు ముఖాలు చూసుకుంటూ, పలకరించుకుంటూ, ప్రార్థించుకుంటూ, వాక్యాన్ని పంచుకుంటూ, ఆధ్యాత్మికమైనటువంటి ఆనందాన్ని కలిగి జీవించే విధంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమమును బట్టి వందనాలు. ప్రార్థించిన మీ దాసులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. చక్కగా పాట పాడినటువంటి మా సోదరుడు మధును బట్టి మీకు వందనాలు. ఆయన సేవ చేస్తున్న సేవను బట్టి వందనాలు. వాక్య ధ్యానం కోసమే మీ గ్రంథంలో నుంచి ఒక వచనాన్ని చదువుకున్నాం. అందులో నుండి మాకు చాలినటువంటి సరిపోయినటువంటి సందేశం దయచేసి మీరే మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున స్తోత్రము చెల్లించే ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అన్న సౌండ్ ఓకే? సరిపోతున్నాయి, బాగుందన్నా, బాగుందండి. ప్రభునందు ప్రేమైన సోదరి సోదరులారా, మనం చదువుకున్నటువంటి భాగంలో పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి దిగి వచ్చిన తర్వాత అపోస్తలుడైనటువంటి పేతురు గంభీరమైనటువంటి ఒక ప్రసంగం చేశాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పుట్టినది మొదలుకొని ఆయన మరణం వరకు కూడా చేసినటువంటి ఆ వర్తమానంలో అనేకులు విశ్వసించారు. మొట్టమొదటి ప్రసంగంలోనే దాదాపుగా 3,000 మంది చేర్చబడ్డారు అని వ్రాయబడి ఉంది. ఆ వర్తమానం చెబుతూ చెబుతూ దావీదును గురించినటువంటి ప్రస్తావన తీసుకుని వచ్చాడు. మూల పురుషులకు దావీదును గురించి నేను మీతో ధారాళముగా మాట్లాడవచ్చును అన్నాడు, కానీ మాట్లాడలేకపోయాడు, క్లుప్తంగా మాట్లాడాడు. దావీదును గురించి ఎంతోమంది భక్తులు ఎన్నో కోణాలలో ధ్యానం చేసి ఎన్నెన్నో వర్తమానాలు చెప్పినటువంటి వర్తమానాలు మనం వింటూ ఉన్నా, ఎంతమంది చెప్పినా ఎన్ని విధాలుగా చెప్పినా తరిగిపోని ఒక గొప్ప ధననిధి, ఆత్మీయమైనటువంటి నిధి దేవుని వాక్యం. ఎవరో చెప్పారు, చెప్పిందే చెప్పారు అనుకోవడానికి వీలు కాకుండా ప్రతిసారి కూడా పరిశుద్ధాత్మదేవుడు వేరే వేరే కోణములో నుండి వేరే వేరే తలంపులతో తన భక్తులను వాడుకునేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి మేము విన్నాములే, ఇది పాతదలే అన్నటువంటి రీతిగా ఎప్పుడు కూడా మనం ఆలోచన చేయకూడదు. దేవుని గ్రంథంలో దావీదు చాలా ప్రాముఖ్యమైన వాడుగా కనబడతాడు. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో 13వ వచనం నుండి ఆరంభమైనటువంటి దావీదు చరిత్ర, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం వరకు కొనసాగుతూ ఉంది. దావీదును గురించి అంత విస్తారంగా వ్రాయబడి ఉంది. దావీదే లేకుంటే బైబిల్ గ్రంథంలో చాలా వెలితి కనబడుతుంది. క్రొత్త నిబంధన గ్రంథంలో మొట్టమొదటి ఆరంభంలోనే అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని వ్రాయబడి ఉంది.
ఈ దావీదులో ఎన్నో గుణాలు, ఆయన చేసినటువంటి యుద్ధాలు, ఆయన ప్రవర్తించినటువంటి ప్రవర్తన విశ్వాసులకు ఎంతో మాదిరిగా ఉన్నాయి. బైబిల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మనం మాదిరిగా పెట్టుకుని జీవించాలి అన్నటువంటి ఆలోచన చేతనే పరిశుద్ధాత్ముడు తన గ్రంథాన్ని వ్రాయించాడు. ఇవి దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందు ఉన్నటువంటి మనకు బుద్ధి కలగడానికి వ్రాయబడ్డాయి అని, బోధ కలుగు నిమిత్తమై వ్రాయబడ్డాయి అని, నిరీక్షణ కలగడానికి వ్రాయబడ్డాయని దేవుని వాక్యం చెబుతూ ఉంది. కాబట్టి వారిలో ఉన్నటువంటి కొన్ని సంగతులు మనం కూడా మన జీవితాలకు అన్వయించుకునే విధంగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు ఏదో కాలహరణం చేయడానికో, టైం పాస్ కోసమో, ఒక ఆచారంగానో, అలవాటుగానో దేవుని సన్నిధికి రావడం లేదు. ఏదైనా ఒకటి నేర్చుకోవాలి, వినాలి, అందులో ఉన్నటువంటి సంగతులను గ్రహించి ఆదరణ పొందడమా, ఆనందం పొందడమా, హెచ్చరిక పొందడమా, దిద్దుబాటు కలిగి ఉండడమా, ఏదో ఒకటి మనం నేర్చుకోవాలి. అందుకోసమే దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాం. హాస్పిటల్కి ఎందుకు వెళుతూ ఉన్నామంటే మనకున్నటువంటి వ్యాధిని బాగు చేసుకోవడము, డాక్టర్ ఇచ్చేటువంటి మందుల ద్వారా బలాన్ని తెచ్చుకోవాలన్నటువంటి ఆలోచన కలుగు వెళుతూ ఉంటారు. మేము ఎలా ఉన్నాం అని ఒక్కొక్కసారి కొంతమంది చెకప్ కోసమే వెళుతారు. బాగున్నామా, ఏదైనా లోపం ఉందా, ఈ అంతా బాగున్నా కూడా ఒకసారి చెక్ చేసుకుందామని కూడా వెళుతూ ఉంటారు. అలాగే దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు కూడా మనల్ని మనం పరిశీలించుకోవడానికి ఏ విషయంలోనైనా లోపం కలిగి ఉన్నామా, ఎక్కడైనా తొట్రుపాటు పడుతూ ఉన్నామా, దిద్దుకోవలసినటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయా అని గ్రహించడానికి దేవుని వాక్యం దేవుని దాసులు చెబుతూ ఉండగా విని సరిచేసుకోవడానికే వస్తూ ఉన్నాం తప్ప నేను కూడా అందులో కలిసి ఏదో వారితో పేరు సంపాదించుకోవాలను, పొగిడించుకోవాలను, మంచివాణ్ణి అనిపించుకోవాలను అన్నటువంటి ఆలోచన కాదు. దేవుని గ్రంథం మన జీవితాలను బాగు చేస్తూ, మన అవసరాలను తీరుస్తూ, మనం నడవలసినటువంటి రీతిని మనకు బోధించేదిగా ఉంది. అందుకోసమే దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాం, దేవుని పిల్లలతో కలిసి సహవాసం చేస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలం వేళ దావీదులో ఉన్నటువంటి కొన్ని లక్షణాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దావీదు గొర్రెలను కాచేవాడు, యెషయి కుమారుల్లో ఆఖరివాడు. కానీ దేవుడు దృష్టిస్తూ ఉన్నాడు. దేవుడు కనికరించి దావీదు విషయంలో గొప్ప సంకల్పాన్ని కలిగి దానిని బయలుపరుస్తూ ఉన్నాడు. కీర్తన గ్రంథము 78వ అధ్యాయం, కీర్తన గ్రంథము 78వ అధ్యాయం 70 వచనం చదువుదాం. 78వ అధ్యాయం 70వచనం. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్డిలో నుండి అతన్ని పిలిపించెను అనే మాట వ్రాయబడి ఉంది. దావీదును గురించి ధారాళముగా మాట్లాడవచ్చును అని పేతురు అక్కడ మాట్లాడలేకపోయాడు. కానీ పరిశుద్ధాత్ముడైతే ఆయనను గురించి మాట్లాడుకునేటువంటి విధంగా తన ప్రేరణ మనకు ఇస్తూ ఉన్నాడు. దావీదు చిన్నవాడు, అంత సమాజంలో గుర్తింపు కలిగిన వాడు కాదు, హోదా కలిగిన వాడు కాదు, ఎన్నికైన వాడు కాదు. ప్రజల దృష్టిలో ఒక గొర్రెలను కాచుకునేటువంటి చిన్న పిల్లవాడు, వయసులో కూడా పెద్దవాడేం కాదు. కానీ దేవుడు దావీదును కోరుకొని గొర్రెల దొడ్డిలో నుండి పిలిపించాడు. అంటే దావీదు దేవుని చేత పిలువబడినవాడు, మనుషుల చేత పిలువబడకపోయినా దేవుని చేత పిలువబడ్డాడు. దేవుని పని చేయడానికి, ఆయన సంకల్పాన్ని నెరవేర్చడానికి, ఆయన చిత్త ప్రకారంగా కార్యాలు జరిగించడానికి దావీదును పిలిచాడు. ఎత్తుగా ఉన్నాడను, లావుగా ఉన్నాడను, ఎర్రగా ఉన్నాడను ఆయన పిలవలేదు. కానీ దావీదు పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది, ఆ ప్రణాళికను నెరవేర్చడానికి పిలిచాడు. దావీదును మాత్రమే పిలుస్తూ ఉన్నాడా? ఈ లోకంలో ఉన్నటువంటి వారిని దేవుడు ఏ విధంగా చూస్తూ ఉన్నాడు?
దేవునిలో పక్షపాతం లేదు, ఆయన అందరినీ సమానంగా ప్రేమిస్తూ ఉన్నాడు. అందరి ఎడలా సమానమైనటువంటి తన యొక్క ప్రణాళికను నెరవేరుస్తూ ఉన్నాడు. ఆయన అందరినీ పిలుస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 9:13 ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అన్నాడు, నేను పాపులను పిలవవచ్చి తిని. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవునికి కూడా దేవుని పిలుపు ఉంది, దానిని గ్రహించి రావాలి. మనల్ని కూడా దేవుడు పిలిచాడు. ఒకప్పుడు దేవునికి దూరంగా ఉన్నాం, శత్రువులుగా ఉన్నాం, విరోధులంగా ఉన్నాం, అపరాధులుగా ఉన్నాం, అవిధేయులుగా ఉన్నాం, బలహీనులంగా ఉన్నాం, భక్తిహీనులంగా ఉన్నాం, పాపముల చేత అపరాధముల చేత చచ్చిపడి ఉన్నాం. అలాంటి మనల్ని కూడా ఆయన పిలిచాడు. దావీదునైతే జనులను లేకుంటే ఒక దాసుని పంపించి పిలిచాడేమో, కానీ మనల్ని ఏ విధంగా పిలిచాడు? తెసలోనికలకు రాసినటువంటి 2:14 చదువుదాం. మీరిలాగున రక్షించబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మను పిలిచెను అనే మాట వ్రాయబడి ఉంది. ఈనాడు ప్రభు పిలుపు ఏమిటి అంటే సువార్తనే. దర్శనంలో కనబడి పిలిచాడు, కలలో కనబడి పిలిచాడు, వెలుగులాగా కనబడి పిలిచాడు. ఈ కాలానికి వాక్యం ఒప్పుకోదు. ఆదినాలలో గ్రంథం సంపూర్ణంగా ఇంకా చేతికి అందలేదు. దేవుని కార్యాలు భూమి మీద సంపూర్ణంగా ఇంకా బయలుపరచబడలేని కాలంలో ఆనాటి భక్తులకు, ప్రవక్తలకు, యాజకులకు, అపోస్తలులకు కూడా కొన్ని దర్శనాలు, కొన్ని కళల ద్వారా పిలిచినది వాస్తవమే. కానీ గ్రంథం సంపూర్ణంగా మన చేతికి వచ్చింది. కృపాకాలంలో ఉన్నా, ప్రభు రాకడ దినాలలో కూడా ఉన్నా. ఈ దినాలలో దేవుని పిలుపు ఏమిటి అంటే సువార్త. సువార్త ద్వారానే ఒక వ్యక్తి పిలువబడాలి. దేవుని దాసులు సువార్తను ప్రకటిస్తూ ఉండగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నీ కొరకై ఈ లోకానికి వచ్చాడు, నీ పాపముల కోసమే ఆయన తన్ను తానుగా అప్పగించుకున్నాడు, ఆ పాపములను తుడిచివేయడానికి తన రక్తాన్ని కలవరి శిలువలో ఆఖరి బొట్టు వరకు చిందించాడు, ఆఖరికి మరణాన్ని కూడా అనుభవించి సమాధి చేయబడి 6 గంటల సేపు శిలువలో శ్రమలతో పోరాడాడు. కానీ నిన్ను మరణాన్ని నుంచి విడిపించాలంటే మరణముతో 3 దినాలు సమాధిలో పోరాడాడు. ఆ సమాధిని కూడా ఆయన బద్ధలు చేసి మృత్యుంజయుడై పునరుత్థాన శక్తి పొందినటువంటి వాడై మరణాన్ని జయించి లేచాడు. నిన్ను ఇప్పుడు పిలుస్తూ ఉన్నాడు, నీ పాపాన్ని పరిహరిస్తాడు, తన రక్తం చేత విమోచిస్తాడు, నీకు కూడా మరణం లేకుండా చేస్తాడు, పరలోకానికి వారసుడిగా నిన్ను మారుస్తాడు. కాబట్టి రండి అని సువార్త ద్వారా పిలుస్తూ ఉన్నాడే తప్ప నా కలలో కనబడాలి, దర్శనంగా పిలవాలి అంటే మాత్రం వాక్యం అందుకు సమ్మతించడం లేదు. మనమందరం కూడా సువార్త ద్వారా పిలువబడ్డా. ఎప్పుడైతే సువార్త మనకు వినబడిందో ఆ సువార్త యందు మనం విశ్వసించలాగున మన హృదయాలను దేవుడు తెరిచాడు. నమ్మాము అంటే మనలో ఉన్న జ్ఞానమేం కాదు, మన భక్తి అందుకు కారణం కాదు. దేవుని వాక్యం వినుట ద్వారా, ఏదో చెబుతూ ఉన్నారు దేవుని దాసులు విందాం అన్నటువంటి ఒక ఆలోచనతో దేవుని వాక్యాన్ని వింటే, పౌలు చెప్పినటువంటి మాటల యందు ఆమె లక్ష్యము ఉంచెను గనక ఆ దేవుడు ఆమె హృదయమును తెరుచెను అనే మాట ఉంది. దేవుని వాక్యం మనం వినుట ద్వారా దేవుడు మన హృదయాలలో కార్యం జరిగించాడు. వినుట వలన విశ్వాసం కలుగును అన్న మాట ప్రకారంగా మనలో గొప్ప విశ్వాసాన్ని పుట్టించి ఆయనను నమ్ముకునేటువంటి భాగ్యాన్ని దయచేశాడు. అంతేకాని లోకంలో ఉన్నటువంటి జ్ఞానులంత జ్ఞానులం కాదు, పెద్ద గొప్ప ఆధిక్యత కలిగిన వాళ్ళం కాదు, ధనవంతులం కాదు, శ్రీమంతులం కాదు. ప్రభువు నమ్ముకున్నామంటే మనం ధన్యులం. దేవుడు మన జీవితాలను ఆ విధంగా ఆశీర్వదించాడు. మొదట పిలిచాడు, పిలిచినటువంటి మనలను ఆయన రక్షించాడు. దావీదు దేవుని చేత పిలువబడ్డాడు. అతడు గొప్పవాడై ఉండగాక కేవలం ఎన్నిక లేని వాడై గొర్రెలు కాచుకుంటూ ఉన్నాడు, ఉద్యోగస్తుడు కాదు.
అన్నలు అయితే ఉద్యోగం చేస్తూ ఉన్నారు, మిలిటరీలో పనిచేస్తూ ఉన్నారు, ఈయనైతే గొర్రెలు కాచుకుంటూ ఉన్నారు. అలాంటి స్థితిలో ఉన్న దావీదుని పిలిచి దావీదు పట్ల గొప్ప కార్యాన్ని జరిగించాను. మనల్ని కూడా పిలుస్తూ ఉన్నాడు, అందుకు అతిశయించాల్సినటువంటి అవసరం లేదు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో మనకు తెలిసినటువంటి వచనాలే, ఎందుకంటే అందరం అనుభవం కలిగినటువంటి దేవుని పిల్లలమే ఉన్నా. 1వ అధ్యాయం 27వ వచనం నుండి లేకుంటే 29వ వచనం నుండి చదువుదాం చూడండి. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిద్ధపరచుటకు లోకములో ఉండు వెరివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు అన్నాడు. 26వ వచనంలో సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి, ఎలా పిలిచాడో చూడండియ్యా మిమ్మల్ని. మీలో శరీర రీతిగా లోకములో జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశం వారైనను పిలువబడలేదు. శారీరీతిగా మనం జ్ఞానులం కాదు, ఘనులం కాదు, గొప్ప వంశం కలిగిన వాళ్ళం కాదు. నిజానికి పల్లెటూరులో అయితే పట్టణాల్లో అన్ని చేరిపోయాయి, కానీ పల్లెటూరులో అయితే మన కులాన్ని బట్టి ఫలాని వారి పేట ఎక్కడ ఉంటుందంటే అది ఊరికి బయట ఉంటుంది. పలాని వారి పేట అని చెబుతూ ఉంటారు కులాన్ని బట్టి. అలా ఊరి వెలపట ఉన్నటువంటి ఒక పేటలో జీవిస్తూ ఉన్నాం. కులాన్ని బట్టి గొప్ప వాళ్ళం కాదు, ధనాన్ని బట్టి అంత శ్రీమంతులం కా. పోనీ తెలివి ఏమైనా ఉందంటే బుద్ధిహీనులు, జ్ఞానం లేనటువంటి వాళ్ళు. అలాంటి మనల్ని ప్రభువు పిలిచారు. దావీదును దేవుడు పిలిచినట్టుగా ప్రభు తన సువార్త ద్వారా పిలిచాడు. ఎన్నిక లేని మనల్ని పిలిచాడు. మన పట్ల కూడా ఆయన సంకల్పం ఏదో ఉంది, దానిని గ్రహించి ఆయన పరిచర్య కోసమే మనల్ని మనము సమర్పించుకోవాలి. దావీదు జీవితంలో మనం ధ్యానం చేస్తూ ఉన్నటువంటి ఈ ధ్యానంలో మొట్టమొదటి మాట, దావీదు దేవుని చేత పిలువబడినటువంటి వాడు అన్నాడు. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనంతో చదువుదాం. 12వ వచనం, అతడు వాణ్ణి పిలిపించి లోపలికి తోడుకొని వచ్చి, అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించుమని యెహోవా సెలవేయగా. ఇక్కడ మొట్టమొదటిగా దావీదు పేరు కనబడుతూ ఉంది. 13వ వచనంలో అభిషేకంతో దావీదు జీవితం ఆరంభమైంది. నేను కోరుకున్నవాడు ఇతడే. ఆదినాలలో ఇశ్రాయేలీయులు సమూయేలుతో మాట్లాడుతూ, సకల జనుల మర్యాద చొప్పున మా ముందర నడవడానికి ఒక రాజు కావాలి, కాబట్టి మాకు ఒక రాజును నియమించమంటే సమూయేలు బాధపడ్డాడు. దేవుడు కూడా మనసు నొచ్చుకున్నాడు. అందుకోసమే వారికి రాజును నియమించడానికి సౌలు తప్పిపోగా దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా అతడు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయగా సౌలును రాజుగా చేసినందుకు దేవుడు పశ్చాత్తాపడ్డాడు అని 15వ అధ్యాయం 11వ వచనంలో కనబడుతూ ఉంది. సౌలు రాజుగా ఉన్నటువంటి ఆ దినాలలో సౌలు దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవుడు చెప్పినటువంటి పని చేయకపోగా దేవుడు బాధపడి ఈ సౌలునకు బదులుగా ఒక రాజును ఏర్పాటు చేయడానికి యెష్షయి కుమారుల్లో ఒకరిని అభిషేకించు అని సమూయేలుకు ఆజ్ఞాపిస్తాడు. ఆయన యెష్షయి కుమారుల దగ్గరికి వెళ్ళి, లేకుంటే యెష్షయి ఇంటికి వెళ్ళి, రాజు ఎవరై ఉంటారబ్బా అన్నటువంటి ఆలోచన చేత అతని కుమారులను పిలిస్తే, కుమారులు వచ్చారు, మొదటివాడు వచ్చాడు. 6వ వచనంలో ఏలియాబు చూచి, నిజముగా యెహోవా అభిషేకించిన వాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడు అనుకున్నాడు. దేవుడు ఇతన్ని నేను కోరుకోలేదు, మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారే కానీ నేను హృదయాన్ని లక్ష్య పెడతా, నేను ఇతన్ని కోరుకోలేదు అన్నాడు.
రెండవ కుమారుణ్ణి పిలిచాడు, మూడవ కుమారుణ్ణి పిలిచాడు, వీరినెవరిని నేను కోరుకోలేదు అన్నారు. దేవుడు చూచేది పైరూపం కాదు, హృదయాన్ని చూస్తా. నేడు సంఘాలలో కానివ్వండి, సమాజంలో కానివ్వండి, పైరూపాన్ని చూచి మనుషుల్ని ఎన్నిక చేస్తూ ఉన్నారు. సంఘాలలో కూడా అదే జరుగుతూ ఉంది. డబ్బు ఉన్నవారికి, హోదా ఉన్నవారికి, చక్కటి స్థాయి ఉన్నవారికి అవకాశాలు ఇస్తూ ఉన్నారు, ఆహ్వానాలు ఇస్తూ ఉన్నారు, అభిమానిస్తూ ఉన్నారు. ఏంటో మరి, వాక్యాన్ని ఎరిగినటువంటి విశ్వాసులు కూడా పైరూపాన్ని చూస్తూ ఉన్నారు. మన హుబ్లీలో ఒక పెద్ద మీటింగ్ జరిగింది. ఆల్ డినామినేషన్కు సంబంధించిన వారు, హుబ్లీ ధార్వాడ ఏరియా ప్రాంతం అంతా కూడా, మొత్తం అన్ని డినామినేషన్కు సంబంధించినటువంటి వారందరూ కూడా కలిసి ఒక పెద్ద కూడికను ఏర్పాటు చేశారు. ఆ కూడికలో నన్ను వాక్యానికి ఆహ్వానించారు. ఆయన పిలిచినప్పుడు అన్న అందరూ మంచి మంచి కోట్లు షూట్లు వేసుకొని వస్తారు, మీ దగ్గర ఏదైనా ఒక షూట్ ఉంటే వేసుకొని రండి అని. నేను సాధారణమైనటువంటి బట్టలు వేసుకునేవాడిని, షూట్లు కోట్లు వేసుకొని అంత హోదాగా తిరిగే వాళ్ళమేం కాదు. ఎందుకు చెబుతూ ఉన్నానంటే, మనుషులు ఆ యొక్క పై రూపాన్ని చూస్తారు. అంతమంది వచ్చినప్పుడు ఆ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఉంటే మనకు కూడా ఏదో ఒక డ్రెస్సింగ్లో ఒక ఆకర్షణ కనపడాలి అన్నటువంటి రీతి వాళ్ళు చెప్పిన దాంట్లో తప్పేం లేదండి. కానీ మనుషుని యొక్క ఆలోచన ఎలా ఉంది అంటే, పైరూపాన్ని ఈ విధంగా ఉండాలి, ఇలాంటి డ్రెస్ వేసుకోవాలి, ఇలాంటి ఆకర్షణ ఉండాలి, ఇలాంటి అలంకరణ ఉండాలి. కానీ దేవుడు పైరూపాన్ని కాదండి, పైరూపాన్ని లక్ష్య పెట్టకండి. రాజారావు గారు ఒకసారి ముంబైకి సేవ కోసమే వెళితే ఆయన వేసుకునేటువంటి వస్త్రాలు చాలా సాధారణంగా ముతక బట్టలు వేసుకుంటాడు, ముతకంగి వేసుకుంటాడు, ఒక దౌతి కట్టుకుంటాడు అంతే. అక్కడికి ముంబైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అంత ఎంప్లాయీస్ ఉన్న స్థాయిలో ఉన్నటువంటి వారు, ఇంకా వాక్యం చెప్పడానికి ఈయన తప్ప ఎవరు దొరకలేదా అని మొదట తృణీకరించారట. ఆయన డ్రెస్సింగ్ చూచి, ఆయన వేషాన్ని చూచి ఎవరిని పిలుచుకొచ్చారయ్యా, ఏదో పల్లెటూరు మొద్దును పిలుచుకొచ్చినట్టు ఉంది అన్నట్టుగా తృణీకరించారు. ఆ తర్వాత వాక్యం చెబితే ఆయన చెప్పినటువంటి వాక్యాన్ని విని 3 రోజులు మళ్ళీ మీటింగ్స్ వాళ్ళు ఎక్స్టెన్షన్ చేసుకున్నారు. మొదట పైరూపాన్ని చూశారు. ఆత్మీయతను చూడండి, వరాన్ని చూడండి, దేవుడు వాడుకుంటున్న విధానాన్ని చూడండి. పై పై రూపాలు చూసి ఆయన ఏదో ఫారిన్లో ఉన్నాడు, కోట్ వేసుకున్నాడు, బూట్ వేసుకున్నాడు, షూట్ వేసుకున్నాడు, టోపీ పెట్టుకున్నాడు, టై కట్టుకున్నాడు, ఈ రూపాన్ని చూచా మనుషులను వాడుకునేది. ఆత్మీయతను చూడండి, ఆత్మీయ వరాలను చూడండి, ఆత్మీయ నడిపింపును చూడండి, అతని విధేయత ప్రకటించే విధానం, వాక్యం ప్రకటించేటువంటి పద్ధతిని చూడండి, దేవుడు ఎలా వాడుకుంటున్నాడో ఆ సంగతిని చూసి వాడుకోవాలే. కానీ ఎక్కడో ఉన్నవాడు మాకేదో చెబుతాడు, మంచి హోదాలో ఉన్నవాడు, దేవుడు ఇలాంటిది చూచేవాడు కాదు. మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారు, కానీ నేను హృదయాన్ని లక్ష్య పెడతా. ఈ ఏలియాబు ఎంత పెద్దవాడైనా, ఈ షమ్మా ఎంత పెద్దవాడైనా, లేకుంటే ఎంత రూపం కలిగిన వాడైనా, వీరిని నేను కోరుకోలేదు. వారి హృదయాలు నాకు సరే, వారు మిలిటరీలో ఉద్యోగం చేస్తూ ఉన్నారు, మంచి జీతం తెస్తూ ఉన్న వాళ్ళుగా ఉండవచ్చు, కానీ నేను వారిని కోరుకోలేదు. నేను కోరుకున్నవాడు ఇతడే. దేవుని చేత పిలువబడ్డాడు, అది మొదటి మాట. దేవుని చేత కోరుకొనబడినటువంటి వాడు. మనం దేవుని చేత కోరుకోబడ్డామా? దేవుడు మనల్ని ఏరుకున్నాడా అంటే నిజంగా కోరుకున్నాడే అనే చెప్పాలి. దావీదునైతే కోరుకున్నాడు, కానీ మనల్ని అయితే కొనుక్కున్నాడండి. దావీదు కంటే గొప్ప భాగ్యం మనకిచ్చాడు. దావీదును కోరుకున్నాడు, ఇతడే అన్నాడు, కానీ మనలను కొనుక్కున్నాడు. దావీదైతే పని చేస్తూ ఉన్నాడు, గొర్రెలను కాస్తూ ఉన్నాడు, అలాంటి దావీదును కోరుకున్నాడు. మనమైతే పాపములో ఉన్నాము, పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయి ఉన్నాము.
అలాంటి మనలను కొన్నాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీరు మీ సొత్తు కాదు, దేవుని సొత్తు. మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచండి అన్న మాటలు ఉన్నాయి. దావీదును దేవుడు కోరుకున్నాడు గొర్రెల దొడ్డిలో ఉంటే. మనము పాపపు లోకములో ఉంటే, పాపులతో సహవాసం చేస్తూ ఉంటే, ప్రభుకు శత్రువులంగా బ్రతుకుతూ ఉంటే, బ్రతుకుతూ ఉన్నామని మనం మనకుగా గొప్పలు చెప్పుకుంటూ దేవుని దృష్టిలో చచ్చిపడి ఉంటే, దేవుడు మనల్ని కొనుక్కున్నాడు తన రక్తమిచ్చి అని ప్రకటన గ్రంథంలో వ్రాయబడి ఉంది 5వ అధ్యాయం 10వ వచనంలో. ఆయన తన రక్తమిచ్చి మనల్ని కొన్నాడు. మనకు ఆయన కట్టినటువంటి వెల ఎవరైనా ఇంత వెల చెల్లించాడని చెల్లించగలిగాడు అని చెప్పగలరా? అమూల్యమైన రక్తం అన్నాడు పేతురు తన పత్రికలో 1వ అధ్యాయం 18-19 వచనాల్లో. అమూల్యమైన రక్తం, నిర్దోషమైన రక్తం, నిష్కలంకమైనటువంటి రక్తం, గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం, వెల కట్టలేనటువంటి రక్తం, తన శరీరంలో ఉన్న మొత్తం రక్తం, ఆఖరి బట్టు వరకు ఆ రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని సమర్పించి మనల్ని కొన్నాడు. మనం ఎంత వెల కలిగినటువంటి వారమో, దేవుని రక్తం చేత కడగబడ్డాం. విశ్వాసులము అంటే ఏదో బలహీనులం, ప్రభు నమ్ముకున్నటువంటి వారు అంటే లోకంలో ఉన్నటువంటి కొంతమంది మతోన్మాదులు, జ్ఞానం లేని వారు, మూర్ఖులు అంటూ ఉన్నారు. వీరు గొర్రెలు అంటూ ఉన్నారు, వీరికి ఏం తెలియదు అంటూ ఉన్నారు. విశ్వాసి దేవుని రక్తం చేత కొనబడినటువంటి వారు, ఆయన దృష్టికి అమూల్యమైనటువంటి వాళ్ళం. ఎంత ప్రేమించి మనల్ని తన రక్తంతో కొన్నాడో, దేవుని చేత మనము ఎరగబడిన వారు, లేకుంటే ఆయన చేత ఎన్నుకోబడినటువంటి వారు. లోకం వేరు, మనం వేరండి. మనల్ని దేవుడు ఒక ప్రత్యేకమైన దృష్టితో చూస్తూ ఉన్నాడు. దొడిలో నుండి దానియేలు దావీదును పిలిచినట్టుగా, పిలిచినటువంటి ఆ దావీదును దేవుడు కోరుకున్నట్టుగా ఆయన నన్ను కోరుకున్నాడు, నా కుటుంబాన్ని కోరుకున్నాడు అని దావీదు దినవృత్తాంతముల గ్రంథంలో వ్రాస్తూ ఉన్నాడు. దావీదు దేవుని చేత కోరుకునబడినవాడు. నిన్ను కోరుకున్నాడా? ఆ సంగతి నీవు గుర్తిస్తూ ఉన్నావా? అయితే దేవుని కోసమే ఏం చేయాలి? పిలిచాడు, కోరుకున్నాడు. సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయం. సమూయేలు 17వ అధ్యాయం 45వ వచనం చదువుదాం. 45వ వచనం. దావీదు, నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలుల సైన్యములకు అధిపతి యొక్క యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను అన్నాడు. యెహోవా నామమును ఎరిగిన వాడు అన్నటువంటి మాట మనం ఇక్కడ పెట్టుకుందాం. దావీదును దేవుడు పిలిచాడు, కోరుకున్నాడు. ఆ తర్వాత ఒక సన్నివేశం, ఒక సంఘటన అక్కడ జరుగుతూ ఉంది. ఇస్రాయేలీలకు ఫిలిస్తీన్లకు మధ్యన ఘోరమైనటువంటి యుద్ధం ఏలా లోయలో జరుగుతూ ఉంది. ఆ ఫిలిస్తీన్లో నుండి ఒకడు యత్తరి అయిన వాడు వచ్చి ఇస్రాయేలును బెదిరిస్తూ ఉన్నాడు. వాడి పేరు గొల్యాత్. 6 మూరల చేనుడు ఎత్తు కలిగినటువంటి మనిషి అని అతని గురించి వ్రాయబడి ఉంది. అతడు ధరించుకున్న ఆయుధాలు కానీ, అతడు పట్టుకున్నటువంటి ఈట కానీ, అతని రూపం కానీ చాలా భయంకరంగా కనబడుతూ ఉంది. ఒక్కడుగానే సవాలు చేస్తూ ఉన్నాడు, మీలో ఎవడైనా ఒక్కడు రండి, నా మీద పోట్లాడడానికి మీలో ఒక్కని ఏర్పరచుకునండి, అతడు నేను కలిసి పోరాడతాం. అతడు మమ్మల్ని జయిస్తే, నన్ను జయిస్తే మేము మీకు దాసులం అవుతాం, నేను అతన్ని జయిస్తే మీరు మాకు దాసులు కావాలి, ఎందుకు ఇంతమంది కొట్టుకొని చావాలి అన్నట్టుగా చట్ట ఒక న్యాయబద్ధమైనటువంటి సవాలు విసురుతున్నట్టుగానే ఉంది. కానీ నేను ఎత్తుగా ఉన్నాను, నాతో ఎవరు పోరాడలేడన్నటువంటి ఒక మహాగర్వం అతనిలో ఉంది.
ఆ గొల్యాతును చూచినప్పుడు ఇశ్రాయేలీయులందరూ కూడా భయపడుతూ ఉన్నారు. సౌలు కూడా బహుభీతి చెందుతూ ఉన్నాడు. రాజు కూడా భయపడుతూ ఉన్నాడు. ఎవరు వెళ్ళలేకపోతూ ఉన్నారు. ఈ సన్నివేశాన్ని ఒకసారి దావీదు అలా చూచాడు. వాడు మాట్లాడుతూ ఉన్న మాటలు, వాడి మాటల్లో ఉన్నటువంటి గర్వం గమనించాడు. ఇతడిలో రోషం పెల్లుబికింది. చిన్నవాడే కాని యూదా గోత్రములో ఉన్నటువంటి ఆ పౌరుషం, యూదా సింహపు పిల్లలాగా ఆ గర్జింపు అతడి హృదయంలో మొదలైంది. అతడు పలుకుతూ ఉన్నటువంటి మాటలను విని, జీవము గల దేవుని సైన్యములను తృణీకరించడానికి ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటివాడు అని తన హృదయంలో అతన్ని నిర్లక్ష్యం చేస్తాడు. అతనితో నేను పోట్లాడతాను అని సౌలు దగ్గరికి వెళ్ళి, నేను అతనితో పోట్లాడతాను, మీరేం భయపడకండి, నన్ను వదిలిపెట్టండి అన్నాడు అతడి మీదకి. ఆ పిల్లవాడిని చూచి సౌలు కిందకి జారిపడ్డాడు. అయ్యా, వాడు మొదటి నుంచి యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు, శూరుడు, నీవైతే చిన్న పిల్లవాడివి, అతడితో పోట్లాడడానికి నీకు శక్తి చాలదులే, నీకు బలం సరిపోదులే, ఎందుకు ఊరికి అనవసరంగా ప్రాణాన్ని పోగొట్టుకుంటావు అన్నటువంటి భావంతో మాట్లాడితే, దావీదు తన అనుభవాన్ని ఒకసారి చెప్పాడు. గొర్రెలు కాస్తూ ఉండగా సింహము ఎలుగుబంటి వచ్చారు. సింహాన్ని నేను చంపాను, ఎలుగుబంటిని గడ్డం పట్టుకొని చీల్చి మరీ చంపాను. వాటి బలము నుండి విడిపించినటువంటి ఆ దేవుడే వీని యొక్క బలము నుంచి కూడా నన్ను విడిపిస్తాడు అని తన అనుభవాన్ని చెబితే, సౌలు ఆయన సాక్ష్యాన్ని విని దావీదును సిద్ధపరిచి గొల్యాతు మీదకి యుద్ధానికి పంపిస్తాడు. అప్పుడు దావీదు పలికినటువంటి మాట, నేను యెహోవా పేరట, సౌలు పక్షంగా రాలేదు, నేను యెహోవా పేరట నీ మీదకి వస్తున్నాను, యుద్ధము యెహోవాదే, నేను యుద్ధాయుధాన్ని మాత్రమే, యుద్ధం చేసేవాడు యెహోవా, నేను ఆయన ఆయుధంగా మార్చబడ్డాను, ఆయన నన్ను వాడుకుంటాడు అని యెహోవా నామమును ఎరిగాడు. దేవునిలో ఉన్నటువంటి బలం ఎంత గొప్పదో ఎరిగినటువంటి వాడై, ప్రమాదం ఎంత తీవ్ర స్థాయిలో ఉన్నా కూడా దానితో పోరాడడానికి దావీదు సిద్ధపడ్డాడు. దావీదులో మనం నేర్చుకోవలసింది, లోకంలో ఉన్నటువంటి సమస్యలను చూస్తూ ఉన్నాం, బాధలు, కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులు, సమాజం ద్వారా తిరుగుబాట్లు, ఎన్నో అవమానాలు ఇవి ఎదుర్కొంటూ ప్రభువును మనం చూడవలసిన విధంగా చూడలేక బలహీనం అవుతూ ఉన్నాం. సమస్య ఎంత పెద్దదైనా కూడా దాన్ని విడిపించడానికి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శక్తిమంతుడు అన్నటువంటి ఆయన నామములో ఉన్నటువంటి బలాన్ని గుర్తించలేకపోతాం, అందుకే బలహీనం అవుతాం. దావీదు అలాంటి వాడు కాదు. ఎదుటిగా ఉన్నటువంటి వాడు ఆరుమూరల జానుడు ఎత్తు ఉన్నాడు. దావీదు అతడి ఎదుట నిలబడితే ఆనాటి వేగువారు చెప్పినట్టుగా, వారి దృష్టికి మేము మిడతల్లాగా కనబడ్డాము అన్నట్టుగా దావీదు ఒక మిడతలాగా కనబడుతూ ఉన్నాడేమో. అందుకే చిన్న పిల్లవాడు నా మీదకి వస్తున్నాడేంటి, ఏంటయ్యా కర్ర తీసుకుని వస్తూ ఉన్నాను, నేనేమైనా కుక్కనా అని అన్నాడు చిన్న పిల్లవాడికి చెప్పినట్టుగా. కానీ దావీదు అన్నాడు, నేను ది యెహోవా పేరట, యెహోవా నామము, ఆయన నామములో ఉన్నటువంటి శక్తి ఎంత గొప్పదో ఎరిగినటువంటి వాడ యుద్ధానికి వెళుతూ ఉన్నాడు. ప్రభువుని ఎరగాలి, ఆయన నామం ఎరగాలి, ఆయన నామం ఎంత బలమైనదో తెలుసుకోవాలి, అప్పుడే విశ్వాసంలో మనం బలంగా ఉంటాం, సమస్యలతో పోరాడతాం, ప్రతి సమస్యకు కృంగిపో. వారు నన్ను ఇలా అన్నారు, వీరు నన్ను అలా అన్నారు అంటే అననివ్వండి, కానీ మన ప్రభు ఏమన్నాడు, నేను నిన్ను ఏరుకున్నాను, కోరుకున్నాను, పిలిచాను, ప్రేమిస్తూ ఉన్నానని ప్రభు అంటే ఎవడో ఏదో అన్నాడు అని ఆ మాటలకు కృంగిపోయి ప్రభు పరిచర్యలో వెనుకబడడం ఏంటి? ఎంత పెద్ద ఉపద్రవమైనా కూడా మన నుండి తప్పించడానికి మన దేవుడు సమర్థుడు. ఆయన ఎంత బలమైన వాడు, మన కోసమై మరణంతోనే పోరాడాడండి, మరణాన్ని జయించి లేచాడు. ఆయన బలం ఎంతో గుర్తించి ఆయన పిల్లలంగా ధైర్యంగా ఉండాలి. ఆయనను, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము నాకు కలిగినవన్నీ కూడా
పెంటతో సమానంగా ఎంచుకున్నానన్నాడు అపొస్తలుని. ఆయనను ఆయన పునరుద్ధాన బలాన్ని నేను ఎరుగ. ఎంత శక్తిమంతుడు ఆయన బలం, ఎంత గొప్పది. యోబు తన గ్రంథంలో వ్రాసి ఒక మాట అన్నాడు. యోబు గ్రంథం 26వ అధ్యాయం ఆఖరి వచనం మాట చదువుదాం చూడండి. యోబు గ్రంథం 26వ అధ్యాయం ఆఖరి వచనం. ఇవి ఆయన కార్యములలో స్వల్పములు, ఆయనను గురించి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే గదా. గర్జనలు చేయు ఆయన మహాబలము ఎంతైనది గ్రహింపగలవాడు ఎవడు? ఆయనను గురించి మనకు వినపడుతూ ఉన్నది ఒకడు చెవిలో గుసగుసలాడుతూ ఉన్న శబ్దం వంటి శబ్దం మాత్రమేనంట. ఆయన బలం ఎంతైనది ఎవరు గ్రహిస్తారు, ఎవరు లెక్కేస్తారు? ప్రభు బలాన్ని గురించి మనం ధ్యానం చేస్తూ ఉంటే ఆ ధ్యానం చేసిన ధ్యానం అంతా ఒక మెల్లని శబ్దం లాంటిది, అంతే. దానితోనే ఇక గర్జనుడు చేసేటువంటి ఆయన బలాన్ని గురించి ఎవరు వివరించగలరు? అంత బలవంతుడు, ఆయన నామములో అంత బలం ఉంది, అంత శక్తి ఉంది. ఆ నామమును ఎరిగి ఉన్నాడు కాబట్టి ఆయన నామమును ఎరిగినటువంటి వారు ఏం చేస్తారు? దానియేలు గ్రంథంలో మనకు తెలిసినటువంటి వచనమే. దానియేలు గ్రంథము 11వ అధ్యాయంలో ఆయన నామము ఎరిగినటువంటి వారు ఏం చేస్తారని వ్రాయబడి ఉంది. 32వ వచనం రెండవ భాగం చదువుతూ ఉన్నాను. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనంలో రెండవ భాగం. అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. ఆయన నామమును ఎరుగితే బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తా, గొప్ప కార్యాలు. అందుకే దావీదు దేవుని నామమును ఎరిగి ఉన్నాడు. గొల్యాతుతోనైనా పోరాడడానికి వెనకాడడం లేదు. చిన్న రాయి తీసుకున్నాడు, లోయలోనికి వెళ్ళి, అందులో ఒక పాఠాలు ఉన్నాయి లేండి, అదొక పాఠం, అదొక సబ్జెక్ట్. దావీదు గొల్యాతు మీదకి వెళుతూ ఉన్నటువంటి ఆ పాఠం అంతా, అంశం అంతా కూడా ఒక సీరియస్గా ధ్యానం చేస్తే చాలా పాఠాలు ఉన్నాయి. ఆయన లోయలోనికి వెళ్ళడం, అక్కడ 4-5 నున్నని రాళ్ళు ఏరుకోవడం, వాటిని తన చిక్కెములో పెట్టుకోవడం, ఆ చిక్కెములో ఉన్నటువంటి ఒక రాయిని తీసుకుని తన దగ్గర ఉన్నటువంటి వడిసెలలో పెట్టుకోవడం, ఆ ఒకే ఒక రాతితో అతని నుదుట కొట్టడం, దానితోని గొప్ప విజయం సాధించడం. ఈ కార్యాలన్నీ ఎలా చేశాడు అంటే ఆయన నేను యెహోవా పేరట దేవుని నామమును ఎరిగాడు కాబట్టి బలము కలిగి గొప్ప కార్యాలు. ఎంత గొప్ప కార్యం! ఇశ్రాయేలీయులకు గొప్ప రక్షణ, శత్రువు నుండి విడిపించి, ప్రాణభయం నుంచి విడిపించి, పారిపోతూ ఉన్నటువంటి ఆ బలహీనత నుంచి విడిపించి, ఆ శత్రువును వారి కళ్ళ ఎదుటే హతము చేసి గొప్ప విజయాన్ని ఇచ్చాడు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా మనల్ని ప్రేమించి మనకు ఏ విధమైనటువంటి సహాయం చేశాడు. కొలసీలకు రాసినటువంటి పత్రిక, అపోస్తుడైనటువంటి పౌలు కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 13-15 వచనాలు. మరియు అపరాధము వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండి నా పత్రమును మేకులతో శిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకు కనపరచెను. తలకాయ కోసుకొని పోయాడు. మరి చంపడం మాత్రమే కాదు, దావి బాహాటముగా అందరూ చూస్తూ ఉండగా అతన్ని చంపి అతడి దగ్గర ఉన్నటువంటి కత్తినే తీసుకొని అతడి తలనే కోసి తలను పట్టుకొని ధైర్యంగా బాహాటంగా వేడుకకు, చూడండి, ఒక వేడుక, ఒక ఉత్సవం దావీదు చేశాడు. మీరు ఎంత భయపడుతూ ఉన్నారు! ఆ భయానికి కారకుడైనటువంటి వాడి మొండెం ఎలా పడిందో చూడండి. వాడి తల నా చేతులు వాహాటముగా విజయోత్సవము. దావీదు యుద్ధం చేసి
అతడి కత్తితో అతడి తలను నరికి ప్రజలకు ఒక వేడుకను కనపరిచాడు. కానీ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శిలవలో సాతానును చితగా కొట్టి వాడిని నిరాయుధుడిగా చేసి మనకు ఒక విజయోత్సవాన్ని కనపరిచాడు. అంతకుముందు మనం ఏదైతే భయపడుతూ ఉన్నామో, మన మీద భారముగాను రుణముగాను ఉండినటువంటి ఆ పత్రమును మేకులతో సిలువకు కొట్టి అది ఇంకా కనబడుతూ ఉంటే దాని మీద చేవరాతను తుడిచివేసిన ఆ పత్రం ఉంది కదా అన్నట్టుగా ఉంటే దానిని ఎత్తివేసి చేవరాత తుడిచివేశాడు. మనకు అడ్డం లేకుండా ఎత్తివేశాడు. మన పాపములన్నింటినీ అగాధములో పడివేశాడు. తన వీపు వెనక వేసుకున్నాడు. మనల్ని అయితే క్షమించాడు అనే మాటలు వ్రాయబడ్డాయి. దావీదులో మన ప్రభు అయిన యేసుక్రీస్తు కనబడుతూ ఉన్నాడు. దావీదు ప్రదర్శించిన ప్రదర్శనలో, అతడు ప్రవర్తించిన ప్రవర్తనలో మనం కూడా ఎలా ఉండాలో అని కూడా దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. సమస్యలు వచ్చినప్పుడు భయపడకండి. బైబిల్ చెబుతూ ఉన్నది ఏంటంటే ప్రతి దినం కూడా భయపడకుడి అనే మాటలే ఉన్నాయి. బైబిల్ సొసైటీ వారు భయపడకుడి అనేటువంటి మాటను వారు కొంచెం రీసెర్చ్ చేసి ఎన్నిసార్లు ఉందని చూస్తే 365 సార్లు ఉందట. అంటే ప్రతిరోజు కూడా, సంవత్సరంలో 365 సార్లు ఉంటే ప్రతిరోజు కూడా ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నది భయపడకుడి. శత్రువు ఎంత గొప్పవాడైనా పర్వాలేదు, లోకంలో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు, గొప్ప కార్యాలు జరిగిస్తాడు. మరి దేనికి భయపడుతూ ఉన్నాం? ప్రతి దానికి భయపడుతూ, ఎంతకాలం భయపడుతూ ఉన్నవాడు రోజు చస్తాడట. రోజుకి ఎన్నిసార్లు చస్తారు? ధైర్యవంతుడు ఒకటేసారి చస్తాడు, భయానికి చావుడు. దేవుడు మనల్ని ప్రేమించి రక్షించి తన పిల్లలుగా చేసుకుని మనకు తోడుగా ఉన్నాడు. నేను నిన్ను విడవను, ఎన్నడు ఏడబాయనని వాగ్దానం చేశాడు. కన్న తల్లి అయినా తన చంటి బిడ్డను మరుస్తుందేమో కానీ నేను నిన్ను మరవను అన్నాడు. అడవిలో సింహం పిల్లలైనా లేమిగలవై ఆకలి కొంటాయేమో కానీ నేను నీతిమంతుడిని విడవను అన్నాడు. నీతిమంతుడు విడవబడ్డ కానీ వారి పిల్లలు భిక్షమెత్తుకున్నట్ట కానీ నేను ఎన్నడూ చూడలేదు అని దావీదే అన్నాడు. ఇంత గొప్ప దేవుడు తోడుగా ఉండగా ఎందుకండి భయపడేది? ప్రతిదీ కూడా ఆయన చిత్త ప్రకారంగా జరుగుతూ ఉంది. ఆయన చిత్తాని కోసమే కనిపెట్టకుందా? ఆయన సెలవు లేకుండా మీ తల వెంట్రుకలలో ఒక్కటి కూడా రాలిపోదు అని ఉంది. ఇంతగా మన విషయంలో జాగ్రత్త తీసుకుని మనల్ని ప్రేమించి కాపాడుతూ ఉన్నటువంటి దేవుడు మనకు తోడుగా ఉంటే చిన్న చిన్న వాటికి ఉలిక్కి పడడం ఎందుకు, భయపడడం ఎందుకు? దావీదులు 3 సంగతులు విన్నాం. యాక్చువల్లీ సాధారణంగా నేను 7 సంగతులు ధ్యానం చేయాలని ఉన్నా, కానీ 3 సంగతులకి 6 అయింది టైము. నాకు 6:10 వరకు నా టైము, 6 గంటల వరకు నా 10 నిమిషాలు ఎక్కువైనా తీసుకోండి పర్లేదులే. ఓకే ప్రియులారా, దావీదులో 3 సంగతులు మనం విన్నాం. 1, దావీదు పిలువబడినవాడు. 2, దావీదు దేవుని చేత కోరుకొనబడినవాడు. 3, దావీదు దేవుని నామమును ఎరిగినటువంటి వాడు. 4, దేవుని నామాన్ని ఎరిగినటువంటి దావీదు. ఈ ఒక అంశాన్ని ధ్యానం చేద్దాం. ప్రభుచితమైతే ప్రభు ఎప్పుడైనా సమయం ఇస్తే మిగిలిన భాగాన్ని కూడా ధ్యానం చేద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 24:14 చూద్దాం. ఇశ్రాయేలు రాజు ఎవరిని పట్టుకుని బయలుదేరి వచ్చి ఉన్నాడు? ఏ పాటిని వారిని తలముచున్నాడు? చచ్చిన కుక్కను కదా, మిన్నల్లిని కదా అన్నాడు. అలాగే 18:23, సౌలు సేవకులు ఆ మాటలను బట్టి దావీదుతో సంభాషింపగా, దావీదు, నేను దరిద్రుడనై ఎన్నిక లేని వాడినై ఉండగా
రాజునకు అల్లుడనవుటకు స్వల్ప కార్య విషయమని మీకు తోచునా, స్వల్ప విషయమని మీకు తోచునా అన్నాడు. ఇక్కడ దావీదులో ఉన్నటువంటి తగ్గింపు కనబడుతూ ఉంది. సౌలు తరుముతూ ఉంటే పారిపోతూ ఉన్నాడు, చేతకాకనా? సౌలు గొల్యాతు కంటే గొప్పవాడా? అంటే ఎత్తులో కానీ బలములో కానీ గొల్యాతునే జయించినటువంటి దావీదు సౌలును ఏమి చేయలేడా? కానీ సౌలు దేవుని చేత అభిషేకించబడినటువంటి వాడు, దేవుని ప్రజలను పరిపాలన చేస్తూ ఉన్నటువంటి వాడు. గొల్యాతే అయితే శత్రు సైన్యంలో చేరిన వాడు, ఇశ్రాయేలులకు విరోధంగా గర్వపు మాటలు పలుకుతూ ఇశ్రాయేలులను బెదిరిస్తూ ఉన్నటువంటి వాడు. అందుకే గొల్యాతును చంపాడు. కానీ సౌలు అలాంటి వాడు కాదు, ఇశ్రాయేలును ఏలుతూ ఉన్నవాడు, దేవుని చేత అభిషేకించబడి రాజుగా నిర్ణయించబడినవాడు. అందుకే సౌలు తరుముతూ ఉంటే పారిపోతూ తను తానుగా ఎలా పోల్చుకుంటూ ఉన్నాడో చూడండి. 24:14 సమూయేలు మొదటి గ్రంథం. ఇశ్రాయేలుల రాజు ఎవని పట్టుకున బయలుదేరి వచ్చి ఉన్నాడు, ఏ పాటి వాణ్ణి తరుముచున్నాడు? చచ్చిన కుక్కను కదా, మిన్నలేని కదా, ఎంతగా తగ్గించుకుంటున్నాడు. దేవునికి కావలసింది ఇలాంటి వాళ్ళే, అప్పుడే దేవుడు హెచ్చిస్తాడు. ప్రభు చెప్పినటువంటి మూల సూత్రం ఒకటే, చిన్నది కూడా అది, తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడును అన్నాడు. ఎవడు దీనుడై విరిగి నలిగిన మనస్సు కలవాడై ఆయన సన్నిధిని వణుకుచూ ఉండును, వారినే ఆయన దృష్టీకరిస్తూ ఉన్నాడు అని దేవుని గ్రంథం చెబుతుంది. తగిన కాలమందు ఆయన మిమ్మును హెచ్చించున్నట్లుగా పేతురు తన పత్రికలో వ్రాస్తూ 5:7-8 అనుకుంటాను, తగిన కాలమందు ఆయన మిమ్మును హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులై ఉండండి అన్నారు. యాకోబు కూడా తన పత్రికలో వ్రాస్తూ దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని వ్రాశారు. తగ్గించుకోవాలి. దావీదు ఎంత గొప్ప బలము కలిగిన వాడు, దేవుని ఎరిగినవాడు, దేవుని కోసమై బలమైన కార్యాలు జరిగించినవాడు, కానీ జీవితంలో తగ్గింపు అన్నది చాలా అవసరం, చాలా అవసరం. తగ్గించుకుంటే మనల్ని కూడా దేవుడు దీవిస్తాడు. తగ్గించుకోవడంలో మన ప్రభు కంటే ఎక్కువగా మాదిరి చూపించిన వారు ఎవరు లేరండి. ఆయన ఎంత తగ్గించుకున్నాడు, మన ప్రభువే మాదిరి చూపించాడు. ఆకాశం ముందు ఆసీనుడైన వాడు, పరలోకంలోనే నివాసం కలిగిన వాడు, ఉన్నతమైనటువంటి లోకంలో అత్యున్నతమైన సింహాసనం కలిగినటువంటి వాడు అక్కడ కూర్చున్నాడు. ఏ మనుషుడు కూడా సమీపింపరాని తేజస్సులో వసిస్తూ ఉన్నటువంటి ఆ ప్రభు ఆయన తగ్గించుకున్న విధానాన్ని గురించి పౌలు వ్యాఖ్యానం చేస్తూ ఫిలిప్పీలకు రాస్తూ 2:6 అన్నాడు, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకునలేదు, కానీ మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తుడిగా చేసుకున్నాడు, మరియు ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకున్నాడు అని రాయ. ఎవరో తగ్గించడం కాదండి, నువ్వు గమలు కూర్చో, నువ్వు మౌనంగా ఉండని, ఎవరో మనల్ని అణిచిపెట్టడం కాదు, మనకు మనమే హెచ్చించుకోకుండా, గర్వించకుండా, నేను ఇది అని కనపరుచుకోకుండా, నా వరం ఇది, నా టాలెంట్ ఇది, నా హోదా ఇది, నా ఉద్యోగం ఇది, నా ధనం ఇది, నేను కట్టుకున్న ఇల్లు ఇది అని వాటిని బట్టి ఏదో మనం హెచ్చింపు కలిగిన వాళ్ళంగా కాకుండా, నేను ఏ పాటి వాడినయ్యా, అంతలో కనబడి ఇంతలో మాయమైపోయి ఆవిరి లాంటి వాడిని, ఏదో ప్రభు కృపచేత బ్రతికిస్తూ ఉన్నాడు కాబట్టి బ్రతుకుతున్నాను, కానీ ఏమిటి, నేను బ్రతకడానికి కూడా యోగ్యనే కాదు అన్నటువంటి రీతిగా దేవుని దృష్టిలో మనల్ని మనం తగ్గించుకుని ఎంత ఇచ్చిస్తాడు, ఎంత మందిలో ఘనపరుస్తాడు, ఎంత సేవలో వాడుకుంటాడు. మనం సరిగా ఆయన పని చేయకపోవడానికి, ఆయన పనిలో వాడబడలేకపోవడానికి గర్వం కూడా కారణమే. దేవుడు గర్విష్ఠులను ఏమాత్రం కూడా ఇష్టపడేవాడు కాదు.
తగ్గించుకుందాం, నేను గొల్యాతుని చంపాను, నీవే లెక్క నాకు అని దావీదు రాజును తృణీకరించలేదు, పడిపోతూ ఉన్నాడు. ఇశ్రాయేలు రాజు ఎవరిని తరుపుతూ బయలుదేరి ఉన్నాడు? చచ్చిన కుక్కను కదా, బతికిన కుక్క కూడా కాదండి. బతికిన కుక్కకు విలువ ఉంటుంది. ప్రసంగి తన గ్రంథంలో చెప్పినట్టుగా చచ్చిన సింహము కంటే బ్రతికిన కుక్క మేలు కదా అన్నాడు. చచ్చిన సింహం కంటే బ్రతికిన కుక్క మేలే, కానీ బ్రతికిన కుక్కతో కూడా పోల్చుకోవడం లేదు దావీదు. చచ్చిన కుక్కను కదా అన్నాడు. చచ్చిన కుక్కని ఎవరు ప్రేమిస్తారు? మిన్నల్లిని కదా అన్నాడు. ఏదో ఒక చిన్న పురుగుతో, గోడ మీద ప్రాకుతున్న బల్లితో పోల్చుకుంటూ ఉన్నాడు. నేను ఏ పాటి వాడిన కదా, అందుకయ్యా తరుముతో. అందుకే దావీదు బహుగా హెచ్చించబడ్డాడు. ప్రభువైన యేసుక్రీస్తు తగ్గించుకున్న కారణం చేత అన్ని నామముల కంటే హెచ్చైనటువంటి నామం పొందాడు, హెచ్చైన నామం పొందాడు. మన జీవితాలలో మనకున్నటువంటి వరాన్ని బట్టి కానీ స్వరాన్ని బట్టి కానీ ఏదైనా అతిశయిస్తూ ఉన్నామా? మనల్ని మనమే పరీక్షించుకుంది, ఎవరు ఎవరిని విమర్శించాల్సిన అవసరం లేదు. నీ మనస్సాక్షి నీకే సమాధానం చెబుతుంది అంతే. ఎలా ఉన్నావు నీవు? ఒకవేళ ఏదైనా అపోహ నీలో ఉంటే మనస్సాక్షి గద్దిస్తూ ఉంది. మనస్సాక్షికి విరోధంగా ఏదీ చేయకుండా దాన్ని సమాధానపరుద్దా. దావీదులో నాలుగు మాటలు మనం విన్నాం, సమయం అయిపోయింది కాబట్టి ముగింపు చేస్తాం. దగ్గర దగ్గర 6:10 అవుతుంది. సహోదరులారా, మూల పురుషుడకు దావీదుని గురించి నేను మీతో ధారాళముగా మాట్లాడవచ్చు అన్నాడు పేతురు. ఆయనను గురించి కొంచెం విస్తారంగా మాట్లాడడానికి ఆత్మ సహాయాన్ని తీసుకున్నాం, వాక్య ఆధారాన్ని తీసుకుని కొన్ని మాటలు మనం విన్నాం. అందులో నాలుగు మాటలు మనం విన్నాం. ఎప్పుడైనా అవకాశం ఇస్తే మిగిలిన సంగతులు కూడా ధ్యానం చేద్దాం. అందులో నాలుగు మాటలు ఏమిటి? ఒకటి, దావీదు దేవుని చేత పిలువబడినవాడు, దేవుని చేత కోరుకోబడినవాడు, దేవుని నామమును ఎరిగినవాడు, దేవుని దృష్టిలో తను తాను తగ్గించుకున్నవాడు. ఇలాంటి మంచి లక్షణాలు మనం కూడా కలిగి ప్రభు చేత వాడబడుతూ ప్రభు నామాన్ని ఘనపరుస్తూ సేవా జీవితంలో ముందుకు సాగుదాం. అలా జీవించడానికి దేవుడు సహాయం చేయనుగాక. ఆహ్వానించినటువంటి భరణవాసన్న గారికి, పెద్దలు అధ్యక్షులు ఆదినారాయణ గారికి, చక్కగా పాట పాడినటువంటి మధు అన్నగారికి, పాటలు ప్రార్థన చేసినటువంటి సహోదరులకి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నాకు కూడా జలుబు ఎక్కువగా చేసి జ్వరం కొద్దిగా వస్తూ అంత ఎక్కువ సౌండ్తో మాట్లాడలేకపోయాను, క్షమించండి. నాకు కూడా కొద్దిగా జ్వరం వస్తుంది, నాకోసమై ప్రార్థన చేయండి. మా కుమార్తె ప్రియదర్శిని కోసమై కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. ఆమెకు తలలో మెదడులో కొంచెం రక్తం గూడు కట్టి దాని ద్వారా జ్వరం వస్తూ అప్పుడప్పుడు ఫిట్స్ వస్తూ ఉన్నాయి. ప్రభు కృప వలన నంద్యాలలో ట్రీట్మెంట్ ఇప్పించాం గత 10 రోజుల కిందట. అక్కడ ట్రీట్మెంట్ ఇప్పించినప్పటి నుంచి ఆ ఫిట్స్ జ్వరం కొద్దిగా తగ్గిపోయాయి, ఇప్పటి వరకు రాలేదు. దేవుని కృప వలన మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. ప్రస్తుతం మా కుమార్తె సిమెన్నగర్లో ఉంది, అంటే మా బంధువులు ఉన్నారు అక్కడ ఉంది. ఆమె ఆరోగ్య విషయం కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తూ చేరవచ్చినటువంటి మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ముగిస్తూ ఉన్నాను. నా వందనాలు. వందనాలు. రైట్. హృదయకాల వేళ సమయంలో చక్కటి వర్తమానం మనం విన్నాం. దావీదు అపొస్తల కాలం 2:29 వాక్య ఆధారంగా దావీదు పిలువబడట, కోరుకునబడట, తగ్గించుకున్నట ఈ విషయాలన్నీ మనం చూసాం. కాబట్టి చక్కటి వర్తమానం అందించిన దైవజనులు జయచంద్ర రావణకు మన మార్నింగ్ కాన్ఫరెన్స్ తరఫున వందనాలన్నా. అన్నా వందనాలు. వందనాలు. రైట్. ఇంకా మరి విన్నాం కాబట్టి చివరిగా ప్రార్థన చేసుకుందాం. మన మధ్యన దైవజనులు జనార్దన్ అన్న ఉన్నారు, ఉనపర్తి నుంచి జనార్దన్ అన్న ముగింపు ప్రార్థన చేస్తారు. అన్నా అన్మ్యూట్ కండి. పరిశుద్ధుడవైన మా పరలోక తండ్రి, దయాళుడగు దేవ, కనికరం కలిగిన ప్రభువ, మహోన్నతుడగు మా తండ్రి,
హృదయకాలం మీకు వందనాలు స్తోత్రం నీకు చెల్లిస్తూ ఉన్నాము. దావీదును గురించి ప్రభువా మీరు మాట్లాడినందుకు వందనాలు స్తోత్రం నీకు చెల్లిస్తున్నాము. వాక్యం అందించిన మీ దాసును మీరు దీవించి కనికరించి బలపరచుము. తల్లి కాన్ఫరెన్స్లో పాల్గొన్న ప్రియులందరిని మీరు దీవించము. కార్యక్రమం నిర్వహిస్తున్న మీ దాసులు మీరు ఆశీర్వదించండి. ఇలాగ ప్రతిదినం ప్రభు అయ్యకు సామాన మిషన్లో కలుసుకోవడానికి ఆయా ప్రాంతాల్లో ఉన్న మమ్మను ఈ జూమ్ ద్వారా కలుసుకోవడానికి సహాయం చేసిన స్తుతిస్తున్నాం. దినమంతటి కొరకు మీ కాదాలకు అప్పచెప్పుకుంటూ తోడుకు నడిపించమని యేసుక్రీస్తునని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 వందనాలన్న ప్రార్థించిన జనార్దన్ వందనాలు. వందనాలను. ఈ దినం మరి మార్నింగ్ కాన్ఫరెన్స్ లో సహకరించిన ప్రియులందరూ, అనగా ప్రారంభ ప్రార్థన, పాట, వాక్యం కొరకు ప్రార్థన, వాక్యం అందించిన దేవుని సేవకులు, అలాగనే చివరి ప్రార్థన, వీటన్నిటిలో సహకరించిన వారందరికీ, ప్రత్యేకంగా పాల్గొన్న మీ అందరికీ అవకాశం ఇచ్చిన బర్నబాస్ బ్రదర్ కూడా నా వందనాలు తెలియజేస్తూ సమయాన్ని బర్నబాస్ బ్రదర్ కు అప్పచెప్తున్నాను.